అంతరంగాన్ని ఆవిష్కరించే ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ప్రస్తుతం మేము విజయవాడలో ఉన్నాం. ఈ వారం మా అతిథి ఓ రాజకీయ క్రీడాకారుడు. లాంగ్ జంప్, హై జంప్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. బహుశా నేను ఇప్పుడు విజయవాడలో ఎవరితో ఇంటర్వ్యూ చేయబోతున్నామో ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటాను. ఎమ్మెల్యే జలీల్ ఖానే ఈ వారం మా అతిథి. నమస్కారం జలీల్ ఖాన్ గారు. నమస్తే జాఫర్ గారు. జలీల్ ఖాన్ గారు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్పై ఓ 30-second స్టోరీ. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. కొద్ది రోజులుగా ఏ పేపర్ తిప్పినా ఏ ఛానల్ చూసినా జలీల్ ఖాన్ చుట్టూ తిరిగే వార్తలే. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జలీల్ ఖాన్ అనబడే జేకే చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ కండువాలు మారుస్తాడు. 1999 కాంగ్రెస్ కండువా వేసుకుని శాసనసభలో అడుగు పెట్టిన జేకే ఆ తర్వాత సైకిల్ ఎక్కాడు. షార్ట్ టైంలోనే టీడీపీతో తెగతెంపులు చేసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. మళ్ళీ చంద్రబాబుతో జతకట్టడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. జేకే ఊసిరివిల్లి రాజకీయంపై ఈ వారం ముఖాముఖి. ఇప్పుడు జలీల్ ఖాన్ అంతర్ముఖాన్ని ఆవిష్కరిద్దాం. జలీల్ ఖాన్ గారు, లాంగ్ జంప్, హై జంప్ చేయడంలో మీకు ఉన్న ప్రావీణ్యత మరెవ్వరికీ విజయవాడ లేదంటారు, ఎందుకు ఇంత ప్రావీణ్యత ఎక్కడ సంపాదించారు? అసలు మొదట్లోనే నాకు తప్పు ఆలోచనతో మీరు ఆ మాట అంటున్నారు. నేను ఎక్కడ లాంగ్ జంపులు చేయాల, హై జంపులు చేయాల. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా మొదట్లో, నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని నాకు ఆనాడు ఉన్న ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కొంతమంది కలిసి నా సీటు లేకుండా చేశారు. దాంతో నేను కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆనాడు చంద్రబాబు గారు నాకు సీట్ ఇస్తారంటే నేను పార్టీలో చేరమంటే ఆ పార్టీలో చేరటం జరిగింది. తప్ప నన్ను అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్కి వ్యతిరేక గాలిలో గెలిచిన వాడిని. నేను ఇతరులలాగా హై జంపులు లాంగ్ జంపులు చేసేవాడిని కాదు. అవకాశవాదం మీ ఇంటి పేరుగా మారింది అని చెప్పడానికి ఉదాహరణ చెప్తారు. ముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టికెట్ ఇవ్వలేదని మళ్ళీ టీడీపీ, అక్కడి నుంచి కొంతకాలం పీఆర్పీ. పీఆర్పీలో లేదు నేను. పీఆర్పీ లేదు అసలు, నాకు పిలిస్తున్నా కూడా నేను రానన్నా. మళ్ళీ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇక్కడి నుంచి టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసి. తప్పుగా నా గురించి సమాచారం ఉంది మీ ద్వారా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, సిటీ కాంగ్రెస్ పేషెంట్. మీరు కాంగ్రెస్ని ఎందుకు వదిలేదు? మీకు ఆదరించి, మీకు మీ నాయకత్వాన్ని బలపరిచి, మీకు నగర అధ్యక్షుడికి ఇవ్వడమే కాక మీ ఎమ్మెల్యేకి ఇచ్చిన పార్టీని. 8 సంవత్సరాలు నేను కష్టపడి కాంగ్రెస్ పార్టీని కృష్ణా జిల్లా, విజయవాడ కాదు కృష్ణా జిల్లాలో పటిష్టం చేశాను. నేను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఆ రోజు ఆర్థికంగా కూడా పార్టీని ఆదుకున్నా. తర్వాత నన్ను నా కష్టాన్ని నాకున్న ఇక్కడ జనంలో ఉన్న ఒక మాస్ లీడర్గా నాకు గౌరవం ఉంది, పట్టు ఉంది కాబట్టి నాకు సీట్ ఇచ్చారు. ఈ 3 నియోజకవర్గాల్లో ఇద్దరు ఓడిపోయినా నేను ఏకైక ఎమ్మెల్యే గెలిచా. ఆ రోజు కూడా రాజకీయం ఆర్థిక పలుకుబడితో నాకు సీట్ రాకుండా చేశారు. నేను ఆ రోజు నాకు రాజ్యసభ ఇస్తా అన్నారు గులాం నబీ ఆజాద్, కానీ నేను ఒప్పుకోవాలా? నేను ప్రజల్లో ఉండేవాడిని. నేను నాకు తీస్తాం ఎందుకు? నేను సిట్టింగ్ ఎమ్మెల్యే తీసిన కారణాలు ఏంటి? పార్టీ నుంచి మధ్యలో టీడీపీలోకి వెళ్ళారు. అవును, వెళ్ళా కదా. ఎందుకు వెళ్ళారు? నేను కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది కాబట్టి, ఆయన గౌరవం చేసి పిలిచాడు కాబట్టి వెళ్ళా. టీడీపీ ఎందుకు వెళ్ళారు? టీడీపీ నేను వదిలించడానికి కారణం వాళ్ళ పార్టీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇది అన్నీ చూసి. ఏమి ఇబ్బందులు? అక్కడ ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు సూటి ప్రశ్న, వైఎస్ఆర్సీపీ జగన్కు మీరు ఎప్పుడు తల్లాహ్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడుతో ఎప్పుడు నిఖా చేసుకోబోతున్నారు? నేను తల్లాహ్ ఇచ్చేది లేదు, నిఖా చేసుకునేది. ఒకటి ఆలోచించాలి మీరు జాఫర్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. నేను వెళ్ళే చంద్రబాబు గారి దగ్గర కాదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నా. నా నియోజకవర్గ సమస్యలు, ప్రజా సమస్యలు, నా మా జాతి యొక్క కష్టాలు
చెప్పుకుంటానికి వెళ్తున్నాను తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే. చంద్రబాబు నాయుడు ఫెయిల్యూవర్స్ మీద మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైటింగ్ మేనర్లో ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేసుకుంటా పోతే మీరు దానికి భిన్నంగా ఫోర్ వాల్స్ నాలుగు గోడల మధ్య చంద్రబాబు నాయుడుతో మీ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వెళ్తున్నారు. నేను ఒకటే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యమం చేసినా దానిలో పాల్గొన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యమం చేసినా నా నియోజకవర్గం నుంచి వేలాది మంది ఆ కార్యక్రమాలు తీసుకుని వెళ్ళా. చంద్రబాబు అదే ఒక్క విషయం చెప్పండి, సరే ఒక్క నిమిషం, మీ యొక్క నియోజకవర్గ సమస్యను మీరే చంద్రబాబు నాయుడు కలిశారు అన్నాడు. అంటే సమస్యని పరిష్కారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడము, వెళ్ళి సమస్యను చర్చించడము, పరిష్కరించుకోవడం కరెక్ట్ వేనా, లేకపోతే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయడం, రోడ్డు ఎక్కడం, ప్రభుత్వాన్ని బదనాం చేయడం, ఇది కరెక్ట్ అంటారు? అది చేశాం, సమస్యలు కూడా పరిష్కరించాలి. ఓటేసిన జనాభా నన్ను అడుగుతారు ఏం చేశాను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 67 మంది ఉంటే ఏ ఎమ్మెల్యేకు దొరకని అపాయింట్మెంట్ జలీల్ ఖాన్కి ఎందుకు దొరుకుతుంది సీఎం దగ్గర? నేను వెళ్ళిందే సీఎం దగ్గర ఒక్కసారేనండి, మొన్న 2 సార్లు వెళ్ళారు. క్యాంప్ ఆఫీస్లో ఆయన పిలిపించారు, మాకు మా డెలిగేషన్కి ఆహ్వానించారు. ఆ మరుసటి రోజు వెళ్ళారు. అవును, చంద్రబాబు నాయుడు. అవును, అసెంబ్లీలు సమావేశంలో మీరు సభామధ్యాలు తక్కువ ఉంటారు, చంద్రబాబు నాయుడు క్యాబిన్లో ఎక్కువ కనిపిస్తారు. ఆ తప్పు సమాచారం మీకు. నేను అసలు చంద్రబాబు ఛాంబర్లో 16 సార్లు వెళ్ళాను, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఏదైతే జగన్తో వివాహం చేసుకొని చంద్రబాబు నాయుడు మనసుకు ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తారు? అయితే ఒకటి జాఫర్ గారు, పార్టీ ఒక లైన్ తీసుకున్న తర్వాత పార్టీ లైన్ కి భిన్నంగా వెళ్ళాలి. నేను ఏనాడు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిశారు, ఈ పార్టీ లైన్కి విరుద్ధం కదా? అది ఎట్టా అవుద్దండి, చంద్రబాబు నాయుడు ఎందుకు అంటున్నారండి మీరు? రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి కలవడానికి ముందు మీ పార్టీ అధినేతతో పర్మిషన్ తీసుకున్నారా వీళ్ళు కలుస్తున్నానని చెప్పి? అప్పటికప్పుడు ఆ సెకండ్స్లో పార్టీ ఏం అయిపోతుందని అక్కడ పార్టీ అధినేతతో మేము ఇది తీసుకుంటాం పర్మిషను. చంద్రబాబు నాయుడిని ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వండి అని అడిగినారు లేదా? చంద్రబాబు నన్ను పార్టీలో ఆహ్వానిస్తాం కానీ నేను ఒక్కసారి మంత్రి పదవి అడగటం కానీ మంత్రి పదవి నాకు అడిగి తీసుకునేంత తక్కువ స్థాయిలో నేను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీరు కలిసిన రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని చూసి చేస్తున్న అభివృద్ధిని చూసి చాలామంది ఆకర్షితులయ్యి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆయన కలుస్తున్నారు, ఆయన పార్టీలో చేరుతున్నారు, అందులో భాగంగానే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ఆయన అభిప్రాయం అది ఉండొచ్చు, కొంతమంది మా పార్టీలో ఎమ్మెల్యేలు అను వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆ భావంతో వెళ్ళినోండి కదా. బోండా ఉమా ఇలాగ ప్రెస్ మీట్లు చెప్పారు, దానికి ఏ రోజు కూడా మీరు ఖండించలేదు. నా పేరు ఎత్తలేదు కదా, నేను ఎందుకు పేరుతోనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నా పేరు చెప్పలే. ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పరం ఆకర్షణ అయ్యి వెళ్తున్నారు పనులు చేసే దాని మీద, ఆయన అభివృద్ధి జలీల్ ఖాన్ కూడా వస్తున్నారు అనేది మాకు అభ్యంతరం లేదు. ఆయన అభిప్రాయం కానీ నేను ఎక్కడ ఖండించలేదు, నేను వినలాది. మేము అనుమానాలకు అంత బలపరిచే విధంగా ఉంది, మీకు అనుమానం పడాల్సింది. ఒక కాల నేను వెళ్ళాలనుకుంటే మీ మౌనము అర్థ అంగీకారానికి అర్థము అట్టా, మీరు తప్పు అనుకుంటున్నారు. 2 పడవల మీద ఇలా ప్రయాణం చేస్తున్నారు, ఒకే పడవ మీద ఉన్నా, ఏదో ఒక రోజు పుట్టి ఒకే పడవ మీద ఉన్నా, ఒకే పడవ మీద ఉంటా మీరు ఎక్కడ దానిలో ఇది అవ్వాల్సింది లేదు. మీ మాట గురించి జనాలకు నీటి మీద రాత జలీల్ ఖాన్ మాట రెండు ఒకటే అంటారు. ఎందుకని చెప్పమంటారా? 1, 2, 3, 4 చెప్పంటారా, లేదా ఒకటే చెప్పంటారా? ఒకటో రెండో చెప్పండి. సరే ఒకటి చెప్తా. మొదటిసారి 1999 గెలిచినప్పుడు అప్పుడు మీ క్యాంపెయిన్ చేసిన ప్రచారం ఏంటంటే నాకు ఒక్కసారి ఓటేయండి, నేను ముస్లిమ్స్ యొక్క సేవ చేసుకుంటా, ఆ తర్వాత ఎన్నికలు నేను పోటీ చెయ్యను, గుర్తుందా? ఎవరితోనో ఒకరితో తప్పించండి. ఈ మాట మీరు అన్ని మాట వాస్తవమా కాదా? అసలు మీరు అబద్ధం ప్రశ్న మీద చేస్తున్నారు. అసలు ఒక్కరితో అనిపించండి, ఒక్కసారి ఓటే ఏమన్నా నేను గెలుస్తాను. నేను నా మాట కమ్యూనిటీకి సేవ చేసుకుంటాను. ఎస్, కమ్యూనిటీకి సేవ చేస్తున్నా నేను. నేను అన్నైన మాట మీరు అంటున్నారు, అది తాళ పొరపాటు. మీరు ఒక సీనియర్ లెజిస్లేచర్, రిజర్వేషన్ను ఏ ప్రాతిపదికన ఇస్తారా అన్న విషయం మీకు కనీస పరిజ్ఞానం ఉంది? ఎస్. ఎలా ఇస్తారు చెప్పండి. ఇప్పుడు మాలో ఉన్న కులంలో పేదరికం కానీ ఎడ్యుకేషన్ కానీ విద్య కానీ ఏ రకంగా అయినా కానీ జనాభా ప్రతిపాదక మీద రిజర్వేషన్ ఇస్తారు. ఎప్పుడు రిజర్వేషన్ అనేది ఒక రాజకీయ నిర్ణయం కాదు, రాజ్యాంగ పరంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. రాజశేఖర రెడ్డి కూడా రాజ్యాంగ పరంగానే ఇచ్చాడు మాకు 4%. అదే చెప్తున్నాను, ఎందుకు హైకోర్టు ఎందుకు కొట్టేసిందని చెప్తున్నాను.
అంటే మీకు ఇంత ప్రతిసారి మీరు ఉదయం ఇందాకటి నుంచి జాతి సమస్యలు జాతి సమస్యలు చెప్తున్నాను. సోషియో ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి. ఎస్ కమ్ టు ది పాయింట్, రాజశేఖర్ రెడ్డి గారు వన్ సెకండ్ ఒక స్టార్టింగ్ పాయింట్ తప్ప అదే మేజర్ ఫ్యాక్టర్ కాదు. కాదండి జాఫర్ గారు, నేను చెప్పేది అండి, రాజశేఖర్ రెడ్డి గారు 5% ఇచ్చారు, అందరు ముస్లింస్కి కూడా 5%లో కలపమన్నాడు. అక్కడ హైకోర్టులో ఏంటంటే మత ప్రకారం మాత్రం రిజర్వేషన్ జరగదు, జాతి జాబా కోసం అయితే రిజర్వేషన్ జరుగుతుంది. దానిలో ఏ తెగలు అయితే బలంగా ఉన్నాయో బలహీనంగా ఉన్నాయో ఆ తెగలకి ఆ రోజు ఒప్పుకున్నారు. అర్థమైందండి. జలీల్ ఖాన్కి డీల్ కుదరలేదు, అందుకోసమే జలీల్ ఖాన్ టీడీపీలోకి వెళ్ళడానికి కొంత జాప్యం జరుగుతూ ఉంది అని అన్నాడు. జాఫర్ గారు ఒక విషయం చెప్తున్నా, మా పార్టీలోనే మా పార్టీకి నష్టం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందండి. రెండోది ఎవరు ఎవరని చెప్తాను తర్వాత, ముందు కంప్లీట్ అవ్వండి. నా మాటేనండి, కొద్దిగా నా మాట కంప్లీట్ అవ్వనివ్వండి. జాఫర్ గారు నా మాట కంప్లీట్ ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్. నేను ఏం చెప్పబోతున్నాను మీరు పూర్తి వినాలి. మీరు చెప్పిందే నేను వింటున్నాను తప్ప నాతో మీరు మాట్లాడే అవకాశం కలిగిట్లా. చాలామంది అనేది ఏంటంటే జలీల్ ఖాన్ సెటిల్మెంట్ చేస్తాడు, చేసిన తర్వాత ఆ స్థలాలని చాలా తక్కువగా చౌకగా కొట్టేస్తాడు, అలాగా కోట్లు సంపాదించాడు అని చెప్పి కష్టపడి రాత్రిపోగులు. మీ విశాఖపట్నంలోనే నేను షిప్బ్రేకర్నండి, భావనగర్లో, కాకినాడలో, కలకత్తాలో రాత్రి పగులు నా నలుగురు అన్నదమ్ములు కష్టపడి సంపాదించాం. ల్యాండ్ సెటిల్మెంట్ చేయటమే రాదు, మా ల్యాండ్లే మాకు పెండింగ్ ఉన్నాయి, ఇంకా బయట ల్యాండ్లు ఎక్కడ సెటిల్ చేస్తాం మేము. అసలు తప్పుడు మీరు మాట్లాడుగుతున్నారు, నాకు చాలా బాధ వేస్తుంది జాఫర్ గారు. అటువంటి మాటలు దయచేసి అడగద్దు. వెల్కమ్ గారు, ఇంకా మీతో పాటు ఒక 15 వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు టీడీపీలోకి రాబోతున్నారు అనేది పత్రికల్లో వస్తున్న ప్రచారం వాస్తవమా కాదా? నేను నా విజయవాడ అంతవరకే ఆలోచిస్తానండి. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ పోతున్నారు అనేది నాకు తెలియని న్యూస్ అది. కానీ ఒక ప్రచారం మటుకు జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం అనేది సమయం తేలుతుంది. జనాల సమస్య పట్ల చంద్రబాబు నాయుడికి ఎక్కువ చిత్తశుద్ధి ఉందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ చిత్తశుద్ధి ఉందా? ఆయన ఫ్రెష్గా వచ్చారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, పరిపాలన చేయలేదు. ఇంకా ఆయన పరిపాలన గతంలో చేశాడు, ఇప్పుడు చేశాడు. ఇతరకు సీనియర్గా మనం ఉన్నమాట చెప్పుకోవాల్సింది తప్ప, జగన్మోహన్ రెడ్డికి ఫ్రెష్ పార్టీ మంది. జగన్ గారికి ఒకసారి పరిపాలన ప్రజలు అంటే పరిపాలన దక్షత చంద్రబాబు నాయుడుకు ఉందంటారు? నేను మళ్ళీ మీరు తిరకస్ పాయింట్ అడుగుతున్నారు. నేను దక్షత ఉందా లే అనబోసాలి. ఇది సీనియర్ మోస్ట్ లీడర్, 10 చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన సమర్థవంతంగా నడిపిస్తాడు ఆంధ్రప్రదేశ్ని, సమర్థవంతం నడిపిస్తాడా లేదనేది ప్రజలు తేల్చాలి. నేను మీరు తెలుసెట్టగా ఒక ప్రజాప్రతినిధిగా మీ అభిప్రాయం చెప్పండి. నేను అతను పరిపాలన సక్రమంగా సజావుగా సాగిస్తున్నాడా లేదా? నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమస్యల మీద ఆయన కోసం ఎప్పుడు పోరాడతానండి. నా ప్రశ్న నేను అడిగింది ఒకటి, మీరు చెప్పే జవాబు ఒకటి చెప్పండి. అతను పరిపాలనను సక్రమంగా సమంజసంగా సాగిస్తున్నాడా లేదా? నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉండి ఆయన చేసే పనులను తప్ప అంటా నేను, మీరు ప్రజలు తేల్చాలి అది ఆయన సమర్థవంతంగా చేస్తున్నాడా లేదనేది. నేను తేలితే లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని అనుమానించే పరిస్థితిలో ఉందంటారు? నాకు ప్రతిదీ నేను హెచ్చరిస్తాను సార్. చంద్రబాబు నాయుడు పాలన పట్ల 2 మీ అభిప్రాయం చెప్పమంటే మీరేం చెప్తారు? ఒకటారా మంచి చేయవచ్చు, కానీ మిగతా అవన్నీ కూడా అమలు అవ్వట్లేదు కదా. ఆయన మాట చెప్తున్నాడు కానీ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు కదా. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డంకం జాయిస్తూ కొట్టు చెప్తున్నాడు, మీరేమంటారు? దాని గురించి నాకు ఆలోచన లేదండి. నేను అవినీతి చేస్తున్నారా నీతి చేస్తున్నాననే పదం మీద నేను చెప్పను. జలీల్ ఖాన్ గారు, మీ దగ్గర అక్రమంగా పోగుపడ్డ సంపాదనతో సినిమా తీయాలని, ఆ సినిమాల్లో మీరే నటించాలని మద్రాసుకు వెళ్ళారంట, నిజమేనా? చాలా తప్పు ప్రచారం చేస్తున్నారండి జాఫర్ గారు, మీకు నమస్కారం పెడతాను. నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినాక నాతో చదువుకున్న ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మీరే హీరోగా ఉండి సినిమా తీయాలని. నేను హీరో కాదండి, మేము సినిమా ఫీల్డ్లో వెళ్ళాలని అనుకున్నాం. కేఆర్ విజయ సరసన మీరు నటించాలని అనుకున్నారని? కేఆర్ విజయతో నటిస్తామా, శ్రీదేవితో నటిస్తామా, భలే మాటలు చెప్తారు. చెన్నై సినిమా ఇండస్ట్రీకి మీరు వెళ్ళింది వాస్తవం కాదా? చెన్నై ఏంటి, హైదరాబాద్ ఏంటి, అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాం మేము. చూసాం సినీ ఫీల్డ్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎంత పెట్టుబడి పెట్టుకుంటే సినీ ఫీల్డ్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు అనేది నేను ఒక్కనే కాదు, అన్ని కోట్లు మీ దగ్గర ఎలా పోగుపడ్డాయండి? నా ధర ఏమున్నాయండి, నా ధర ఏం లేవే, ఏమీ లేవు కోట్ల రూపాయలు. చాలామంది అంటారు రైల్వే బ్రిడ్జ్ విషయంలో
చాలా డబ్బులు అక్రమంగా సంపాదించారని. దాంట్లో అక్రమంగా సంపాదించేది ఏం లేదు, కృష్ణానది మీద బ్రిడ్జి ఉంటుంది, అది గ్లోబల్ టెండరు, కొన్ని వందల మంది టెండర్ వేశారు, నాకు టెండర్ వచ్చింది. జలీల్ ఖాన్ జీవితం టర్న్ అయింది కూడా అక్కడి నుంచే అని అంటారు. నా తాత డబ్బు గలోడు, మా నాన్న డబ్బు గలోడు, అక్కడ టర్న్ అవటం కాదు. కానీ ఆ బ్రిడ్జిలు మేము కొంటాం టెండర్లో, ఆ టెండర్ అది సీల్ కవర్ టెండర్, అది చాలామంది వేశారు, గ్లోబల్ టెండర్ అది. దాన్ని తీట్ అసలు ఇంకోటి గమ్మత్తు మీకు చెప్తున్నా. కానీ లక్షలాది కోట్లాది రూపాయలు ఇనుముని మీరు ఎత్తేశారని అక్రమంగా. అక్కడ ఎత్తానికి ఏముండదు, నా కృష్ణా నది ఉండదు నీళ్ళు, నా బ్రిడ్జి తప్ప ఇంకో ఇనుము ఉండదు ఎత్తటానికి కూడా. విశాఖపట్నంలో షిప్ బ్రేకింగ్లో సంబంధించి మీకు, మీ సంబంధించి కంపెనీకి బ్లాక్ లిస్ట్లో పెట్టారని విన్నాను, వాస్తవం? లేవారండి, నేను ఒక్కడేనండి షిప్ బ్రేకింగ్ చేసింది అక్కడ. తర్వాత రామోజీరావు గారు కజిన్ అప్పారావు గారు కొన్ని చేశారు, బాంబే వాళ్ళు మేము కలిసి చేసాం కొన్ని. తర్వాత బ్లాక్ లిస్ట్లో వేసే సమస్య లేదు, అక్కడ బర్త్ దొరక్క షిప్ బ్రేకింగ్ అనేది తీసేశారు వాళ్ళు. బర్త్ దొరక్క మీరు తీసేశారా, లేకపోతే వాడు బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పి? అక్కడ మీ వ్యాపార గారు నాకు మీరు నా జీవితం పాడు చేసేటట్టు ఉన్నారు, లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, కరెక్ట్ కాదు. అది మీకు సంబంధించిన అక్కడ అక్రమాలు చిట్టా చాలా ఉందని నా మాట ఏంటారా జాఫర్ గారు, సీరియస్గా చెప్తున్నా మీకు, నా మీద కానీ నా కుటుంబం మీద కానీ 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, నా కుటుంబం పరంగా పర్సనల్ కేసు, రాజకీయపరమైన ధనాల కేసు తప్ప పర్సనల్ కేసు, న్యూసెన్స్ కేసు కూడా నా మీద లేదు. ఏదో ఆరోపణలు మీరు రకరకాల కొత్త కొత్త అడుగుతుంటే నేనే ఎక్కడికో ఆలోచిస్తున్నా, అసలు అటువంటి ఏమి ఉండవాడ. నేను చాలా సీరియస్గా చెప్తాను, దయచేసి మీకు తెలిసిన కరెక్ట్ సమాచారం నాకు క్వశ్చన్ అయ్యండి. ఇంకో ప్రశ్న, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వందలాది ఎకరాలు జలీల్ ఖాన్ కబ్జాలో ఉంది, జలీల్ ఖాన్ కబంద హస్తాల్లో ఉంది, ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు కూడా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కలవడం కూడా ఆ యొక్క భూములే కారణము అని అంటారు. మీటువంటి ప్రశ్నలు ఏవద్దు జాఫర్ గారు, ప్లీజ్. నాకు మేము కష్టపడి సంపాదించుకున్నాం ఫ్యామిలీ మంది, మీరేమో అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళది కావాలంటే. నున్నాలో మీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయో నా దగ్గర ఉంది, నిడమాలూరులో ఎన్ని ఎకరాలు ఉన్నాయో నా దగ్గర ఉంది. టీవీలో మీరు ఇలాగే ఇదే చూపిస్తాను, మీరు ఇలా వెళ్ళిపోతుంది. మొత్తానికి జలీల్ ఖాన్తో ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఈ వారం ముఖాముఖి, వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.